ఎడతెరిపి లేని వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో కాలువలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో వాగు ఉధృతికి మిర్తిపాడులో వంతెన కొట్టుకుపోయింది. మిర్తిపాడు బొబ్బిలంక గ్రామాలను కలిపే ఈ వంతెన కొట్టుకుపోవడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడాదిన్నర క్రితం లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ మట్టి వంతెన ఇప్పుడు వాగు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో కాజ్వేకు అటు ఇటు హెచ్చరిక ఫ్లెక్సీలు పెట్టారు అధికారులు. మిర్తిపాడులో కొట్టుకుపోయిన మట్టి వంతెనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పు ఏజెన్సీ ప్రాంతంలోని కొండవాగులు పొంగిపరలటంతో ఇక్కడ సీతానగరం మండలం మిర్తిపాడు దగ్గర ఇక్కడ మట్టి వంతెను కొట్టుకుపోవడం జరిగింది. ఇక ఇక్కడ మనం ప్రస్తుతం ఆ దృశ్యాలన్నింటినీ కూడా చూస్తున్నాము. ఇక్కడ మిర్తిపాడు దగ్గర ఉన్న మట్టి రోడ్డు ఇక్కడ మిర్తిపాడు నుంచి బొబ్బర్లంక వెళ్ళే ఈ రోడ్డు అంతా కూడా మట్టి రోడ్డు ఈ వంతెను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో గత సంవత్సరం లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ మట్టి రోడ్డు అంతా కూడా కొట్టుకుపోవడం కూడా జరుగుతున్నది. అయితే చూసినట్లయితే గడిచిన 3 రోజులుగా కూడా ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొండవాగులన్నీ కూడా పొంగి పొరలుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే ఈ వాగులు చూసినట్లయితే ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడికి వాగుల ద్వారాగా ఇలా కాలువల ద్వారాగా ఈ వాటర్ అంతా కూడా కిందకు రావడం జరుగుతుంది. అయితే దీంతో ఇక్కడ గత టీడీపీ హయాంలోని ఇక్కడ సిమెంట్ రోడ్డు తోటి ఇక్కడ వంతు నిర్మాణం చేపట్టడం జరిగింది. దాంతో ఈ వంతు నిర్మాణం చేపట్టితే ఈ పైనుంచి వాగులోంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ నీరంతా కూడా ఇక్కడికి మళ్ళీ బ్యాక్ వాటర్ అయ్యి మొత్తం ఇక్కడ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా మొత్తం పూర్తిగా ముంపుకు గురయ్యాయి. అయితే అటువంటి పరిస్థితుల్లోని దీని మీద రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడం తోటి గత 3 సంవత్సరాల కిందట ఈ వంతుని సిమెంట్ వంతుని పగలగొట్టి మళ్ళీ ఈ కొద్దుగు లెక్క కూడా తోరలు ఏర్పాటు చేసి మట్టి వంతుని ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం 100,000 రూపాయలు వ్యయంతో ఈ వంతుని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఆ వంతున ఇప్పుడు 7.5 కిందట ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ ఈ వంతునంతా కూడా మీ మట్టి వంతునంతా కూడా ఇప్పుడు కొట్టుకుపోవడం కూడా జరిగింది. అంటే లేకపోతే ఇక్కడ వంతు నుంచి నీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళటం వలన మొత్తం చుట్టుపక్కల ఉన్న ఈ సీతానగరం మండలంలోని ఈ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ కూడా పూర్తిగా పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఆ ఉద్దేశంతో ఇక్కడ మట్టి వంతుని ఏర్పాటు చేశారని చెప్పేసి స్థానికులు అయితే చెప్పడం జరుగుతున్నది. మిర్తిపాడు నుంచి బొబ్బర్లంకి వెళ్ళే ఈ మార్గం అంతా కూడా ఈ కొట్టుకుపోవడం జరిగింది. దీంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళటానికి ఎటువంటి మార్గం లేకుండా పోయింది. దీంతో మళ్ళీ ఈ వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ దీన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఈ వంతున కొట్టుకుపోకపోతే ఈ పైన ఉన్న వేలాది ఎకరాలన్నీ కూడా మొత్తం నీట మునిగిపోయే పరిస్థితి ఉండి అపారమైన నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ పంట పొలాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగిపోయాయి. అలాగే అరటి తోటలు కానీ చెరుకు తోటలు కానీ అలాగే వరి పొలాలు కానీ అన్నింటిలోకి కూడా వరదని ఈ నీరంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో ప్రవాహం పెరుగుతోంది. మరోవైపు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమవుతోంది. ఎటపాక, కూనవరం, చింతూరు, వియార్పురం మండలాల్లో 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం, మారేడుమిల్లి, వై రామవరం ఏజెన్సీ మండలాల్లో మరో 50 గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం వాటిల్లుతోంది. భూపతిపాలెం రిజర్వాయర్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక పక్క వర్షాలు కురుస్తున్నా మరోవైపు మారేడుమిల్లి టూరిజానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో పర్యాటకులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దేవీపట్నంలోని గండిపోసమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించడంతో దర్శనాలు నిలిపివేశారు. పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను కూడా నిలిపివేశారు అధికారులు. ఇక భద్రాచలం, పోలవరంలో గోదావరి ఉధృతి మరింత పెరగడంతో విలీన మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఏలూరు జిల్లా కొల్లేరు సరస్సులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కైకలూరుకు ఎగువన కురిసిన వర్షాలకు డ్రైన్ల నుంచి వరద ప్రవాహం కొల్లేరులో కలుస్తోంది. 7 మురుగు కాలువల నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో కొల్లేరు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకుంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరులో చేరి అక్కడి నుంచి సముద్రంలో వరద నీరు చేరుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షాలు చెరువు కట్టలు తెగిపడుతున్నాయి. చర్ల మండలం
లింగాపురం గ్రామంలో చెరువు కట్ట తెగిపోయింది. దీంతో ప్రధాన రహదారిపై వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో లింగాపురం నుంచి కొత్తపల్లి, గొంపల్లి, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.